సింగరేణి కార్మికులకు స్వచ్ఛమైన మంచి నీరును వెంటనే అందించాలి. సింగరేణి కార్మికులకు స్వచ్ఛమైన మంచి నీరును వెంటనే అందించాలి. ఇప్పుడు దీనికి వచ్చే వాటర్ వచ్చే వేల్స్ అక్కడ బావులు లోపల అది ఒత్తిడితో నిండి ఉన్నది. ఉన్న నీళ్ళు కొడదామన్నా కూడా ఈ రెండు నెలలు కూడా ఆపేస్తాం. పాత పైపులకు సొల్యూషన్ కొత్త పైప్ చేస్తారు, పెద్ద సమస్య ఏంటంటే ఇదే పని చేస్తారు. ఇప్పుడు కొత్తగా ఏదైతే ర్యాపిడ్ ఫిల్టర్ అనేది మిక్కిలి పోషమ్మ చేస్తారు, దాని తర్వాత సిస్టమ్ ఎట్లుంటే ఒక దిమాగ్ లేని ఎమ్మెల్యే దివాకర్ రావు ఉండడం వల్ల ఇవాళ గోదావరి నీళ్లు ఫిల్టర్ కాకుండా కార్మికుల కుటుంబాల ఇండ్లకు డైరెక్ట్ గా పోతాయి. గంగా నీళ్లు డైరెక్ట్ గా అందిస్తారు, ఎటువంటి ఫిల్టరింగ్ లేదు. ఈ నీళ్లు తాగితే కార్మికులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు, వాళ్ళందరి ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. ఈ నీళ్లు తాగడానికి కాదు కదా, కనీసం స్నానం చేయడానికి వాళ్ళకి రాదు, చర్మ వ్యాధులు వస్తాయి. ఇలా కార్మికుల కుటుంబాల జీవితాలతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటుంది. 1000 కోట్ల రూపాయల ఆదాయము సింగరేణి నుంచి వస్తే ముఖ్యమంత్రి గారేమో మిషన్ భగీరథ తోటి అనుసంధానం చేసి ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని చెప్పి 5 సంవత్సరాలు అయింది. మరి ఇదేనా మీ మిషన్ భగీరథ అనుసంధానం అంటే? గోదావరి నీళ్లను, మురికి నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు వలన బ్యాక్ వాటర్, మొన్న వర్షాకాలం వచ్చిన వరదలతోటి మొత్తం నీళ్లు ఇవాళ గోదావరిలో మురికి నీళ్ళైంది. ఈ నీళ్లను మీకు కార్మికులకు ఎట్లా అందించబుద్ది అవుతుంది? కనీసం ఫిల్టరింగ్ చేయకుండా